జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. కోటి ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, అమర హై. ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, ప్రొఫెసర్ జయశంకర్ అమర హై. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అమర హై. విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ అమర హై. జయశంకర్ అమర హై, జయశంకర్ అమర హై, జయశంకర్ అమర హై. ముంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, జయశంకర్ అమర హై, జయశంకర్ అమర హై, జయశంకర్ అమర హై. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ అమర హై, జయశంకర్ అమర హై, జయశంకర్ అమర హై, జయశంకర్ అమర హై. తెలంగాణ జాతిపిత కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రొఫెసర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల స్వర్ణకార సంఘంలో ఏర్పాటు చేసిన ఈ జయంతి కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా అధ్యక్షుడు రంగురాజయ్య గారు, ఎన్నికల ప్రధాన అధికారి ముమ్మడి నాగభూషణం గారు, మాజీ అధ్యక్షులు మోహన్ గారు, కార్యదర్శి మరియు తదితర మిత్రులందరి పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఈరోజు జయశంకర్ జయంతి, అసలు వారికి వర్ధంతే లేదు, అందరు హృదయం లోపల ఉన్నాడు కనుక ఆయన కోరికలు తీర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అతడు కోరుకున్న తెలంగాణ రావాలని ప్రతి ఒక్కరు కోరుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయినప్పటికీ కూడా శ్రీ గౌరవనీయులైన పూజ్యులు ఉత్తమ పార్లమెంట్ అవార్డు తీసుకున్న మాజీ ప్రధాని వాజ్పేయి తర్వాత వీరికి ఆ స్థానం దక్కే అవకాశం ఉండే, అంటే వారు పార్లమెంట్లోకి పోయే అవకాశం ఉండే, అందరు కలిసి అనకుండా పార్లమెంట్ లోపల వీరు అడుగుపెడతారు, ఆ పేరుతో పార్లమెంట్లో అడుగుపెడతారన్న అందరి ఆశను ప్రకృతి ఒక దుష్ట రాజకీయాలు అతనికి అవకాశం లేకుండా చేయడము, కళ్లకు నీళ్లు పెట్టుకొని అవకాశాన్ని విరంపయ్యడము. తెలంగాణ సాధకు మీరు అందరు ఉన్నారు బిడ్డ, మీరు చేస్తేనే తెలంగాణ వస్తుంది, మీరు ముందు నడండి, మీకు నా ఆశీర్వాదం ఉంటుందని తెలంగాణ ప్రతి పౌరునికి కూడా పూర్తి స్థాయి మంచి ఆలోచనలు ఇచ్చి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాతగా నిలిచిన ఆ మహానుభావుని యొక్క నిజాయితీ గల్ల ఉత్తమ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అతని కోరిక ఒకటే, మన యాస, మన భాష, మన సంస్కృతితో పాటు మన ఉద్యోగాలు, మనకు మన నీళ్లు, మనకు అందరూ నిరుపేదలకు కూడా ఉచిత వైద్యము, ఉచిత విద్య రావాలన్న ఆయన ఆకాంక్ష పూర్తి స్థాయి ప్రభుత్వాలు అమలు పరిచినప్పుడే నిజమైన స్వాతంత్రము, నిజమైన తెలంగాణ మనకు వచ్చినట్టు కావాల్సింది. అందుకోసము ప్రతి ఒక్కరూ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మనము తెలంగాణ ఉత్తమ బిడ్డలం అనిపిస్తే, ఆ యొక్క జాతిపిత కోరిక తీర్చాలనుకుంటే, మనం ఎక్కడ పడితే అక్కడ బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగున్న వర్గాలకు, నిరుపేదలకు అందరికీ ఉపాధి కల్పిస్తూ, చదువుకున్న విద్యార్థులకు
ప్రొఫెసర్ల స్థాయి వరకు అందరికీ ఉద్యోగాలు ఇస్తూ లేదా ఉపాధి కల్పిస్తూ రైతుల సంక్షేమం కోసము అన్ని పొలాలకు అన్ని పంట పొలాలకు నీళ్లు అందిస్తూ ఉచిత విద్య ఉచిత వైద్యము ఏ రోజైతే ఈ 28వ తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులో వారికి నిజమైన మన ఆశలు అడిగి అమలు చేసిన వాళ్ళమైతే ఇంకా ఆ ఆశలు అమలు చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని మనసా వాచ కర్మేన ప్రతి పరులకు మేము తలవంచి వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ముఖ్యంగా పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. విశ్వకర్మ ముద్దు బిడ్డ, విశ్వకర్మ ముద్దు బిడ్డ.